వాళ్ళకు స్టార్టింగ్లోనే అర్థమైంది ఇదేదో 10 to 5 జాబ్ కాదు, వీళ్ళకు ఎప్పుడైనా వెళ్ళిపోతారు ఇంట్లోంచి ఎప్పుడైనా వస్తారు అని. అయితే తర్వాత నేను గమనించింది వాళ్ళ కష్టాలు కూడా చూసి ఇలా కాదు, మనము హార్డ్ వర్క్ చేయకంటే స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయాలి, సో ఉన్న టైంలోనే 10 to 5లోనే మనము ఎఫెక్టివ్గా పనిచేయాలని దాన్ని టైంను వేస్ట్ చేయకుండా పనిచేయడం మొదలుపెట్టాను. ఎంతవరకు అంటే నాతో కొలీగ్స్కి ఉన్న వాళ్ళు ఇప్పటికీ అంటారు, ఏదైనా రివ్యూ మీటింగ్లో అందరూ రివ్యూ ఏమవుతుందో ఏమడుగుతారో అని భయపడుతుంటే నేను పక్కనే వాళ్ళు వెనుక కూర్చొని ఎంబుక్లు రికార్డ్ చేసేవాడిని, ఆఫీస్ పనులు ఎంబుక్లు రికార్డ్ చేసేవాడిని, అవంతా వస్తే వాళ్ళు సమాధానం చెప్పేవాడిని. అలా ట్రైన్లో పోయేటప్పుడు కూడా ట్రైన్లో కూడా ఎంబీలు రికార్డ్ చేసేవాడిని. సో అలా మేనేజ్ చేస్తూ ఆల్మోస్ట్ 10 to 5 నార్మల్గా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎలాగైతే చేస్తారో ఆ టైమింగ్కు సెటిల్ అయిపోయాను. సో బ్యాలెన్సింగ్ మాత్రం ఫ్యామిలీ లైఫ్ అండ్ ఆఫీస్ వైపు చాలా చక్కగా నిర్వహించాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా దానికి ఎలా పాసిబుల్ అయిందంటే ఒక హయ్యర్ పోస్ట్ వెళ్ళిన కొద్దీ మనము ఓన్లీ బాటిల్ నెక్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ అది క్లియర్ చేసి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి దానికి మనం చేస్తే మిగతాదంతా సాఫీగా జరిగిపోతుంది. సో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ దాన్ని అటాక్ చేయాలి అనే ఉద్దేశంతో అది పోస్ట్పోన్ చేయకుండా అలా అటాక్ చేయడము అలవాటు చేసుకుంటే నాకు పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్ మంచిగా బ్యాలెన్సింగ్ చేయడానికి అవకాశం.